సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు రోగులకు నాణ్యమైన మందులు ఇవ్వటం లేదని, జనరల్ మెడిసిన్లు ఇచ్చి చేయి దులుపుకుంటున్నారని, అందుకనే జిల్లాలో ఎక్కువగా మరణాలు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి రోగ నివారణకు మందులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని వైకాపా రాష్ట్ర విభజన కార్యదర్శి లింగం రవి సూచించారు. గురువారం కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రవి మాట్లాడుతూ రోగ నివారణకు అవసరమైన మందులు కరోనా బారిన పడిన వారికి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో కరోనా వచ్చిన వారికి ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల ద్వారా ఇచ్చిన కిట్లు నాణ్యమైన మందులు లేవని, కేవలం జనరల్ మెడిసిన్ ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కరోనా వేవ్ సెకండ్ వేవ్లో టాబ్లెట్లు హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా పేషెంట్లకి పాజిటివ్ వస్తే వారికి పిహెచ్సి నుంచి కానీ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ వచ్చే మందులు జనరల్ మెడిసినే అందుతుంది తప్ప కరోనాకి సంబంధించిన మెడిసిన్ అందకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గొంతులో సమస్య ఉంటే గొంతుకు సంబంధించిన ఎజిత్రోమైసిన్ అనే ఒక మెడిసిన్ని, అలాగే లంగ్స్లో సంబంధించి వ్యాధిని కంట్రోల్ చేయడానికి డోక్సి అనే ఒక మెడిసిన్ని, అలాగే కాగ్ దగ్గు కానీ ఉంటే దగ్గుకు సంబంధించిన ఒక సిరప్ని అందజేయాల్సిన అవసరం ఉంటే అవి ఏవీ లేకుండా కరోనాకి సంబంధించిన మెడిసినే లేకుండా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి జనరల్ మెడిసిన్ పారాసిటమల్, సి విటమిన్, తర్వాత ప్యాంటప్, విటమిన్ సి ఇటువంటి చిన్న చిన్న మెడిసిన్లతో వారు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి అందజేయడం చాలా దోషణీయం. ఎందుకంటే వాటితో రికవర్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తున్నాం సుమారుగా 10 గంటల నుంచి కూడా అన్ని నిర్మానుష్యంగా షాపులు కానీ, ఇళ్ళు కానీ, రోడ్లు కానీ, ఏరియా మీరు చూసే ఉన్నారు ఆల్రెడీ, అన్నీ నిర్మానుష్యంగా మారిపోయి గవర్నమెంట్ ఏదైతే నిర్దిష్టమైన ఉదయం 6 నుంచి 12 గంటల వరకు సమయాన్ని ఇస్తే ఆ సమయంలో కూడా నిర్మానుష్యంగా తయారైన రాయుడుపాలెం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అంటే ప్రతి ఇంటికి మినిమం పేషెంట్ ఉన్నారు. ఇల్లు తప్ప ఇల్లు చూస్తే మీరు ప్రతి ఇంటికి కూడా హోమ్ ఐసోలేషన్లో పేషెంట్లు ఉండడం, మరి అతి ఎక్కువ మరణాలు రాయుడుపాలెంలో సంభవించడం దీనికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే మరి సరైన మెడిసిన్ వారికి అందుబాటులో లేకపోవడం, కరోనా మెడిసిన్ అందుబాటులో లేకపోవడం వల్ల జనరల్ మెడిసిన్ తీసుకొని వారికి క్రానిక్లో అయ్యే స్టేజ్కి ప్రభుత్వ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగడం, ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మెడిసిన్ లేదని తెలియవచ్చింది, మేము అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది, ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ యొక్క కరోనా మెడిసిన్ లేకపోవడం, మరి అక్కడే కూడా ఈ ఇక్కడ క్రానిక్ అయ్యి 7 రోజులు ఈ మెడిసినే వాడి అక్కడ షిఫ్ట్ అయిన వెంటనే 2-3 రోజుల్లో అక్కడ చనిపోవడం, దాదాపు ఎక్కువ మరణాలు రాయుడుపాలెంలో రమణయ్యపేటలో ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంది.